आपके आदमी हूँ, ऐसा नहीं, वो छोटा गाड़ी है, आप बड़ा गाड़ी पे पीछे आप मेरे पूछे तो मैं निकाल दे బ్యాంకులు మొత్తం బ్యాంకులు జమగా దాచిపెట్టాలి. దొంగలు రాకపోతే ఏమైనా మళ్ళా మా దగ్గరికి వస్తే ఆధారం అదే, ఎప్పుడు అక్కడ సముద్రం అది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతూ ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తూ మరీ ముఖ్యంగా గ్రామాలలో ప్రాథమిక వైద్య కేంద్రాలలో తప్పకుండా డాక్టర్ ఉండే విధంగా మందులు ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటూ కొంతమంది పేషెంట్స్ ఆరోగ్యశ్రీ వర్తించక లేదా వర్తించినా కానీ అర్జెంటు పని నుండి కొన్నిట్ల వాళ్ళ ఇష్టం ఉన్న హాస్పిటల్లో ఎందుకంటే డాక్టర్ తోటి అనుబంధం ఉంటుంది కాబట్టి అలాంటి చోట్లలో వెళ్ళి వైద్యం తీసుకున్న తర్వాత ముఖ్యంగా బీద వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు ఆ బిల్లులు మాకు తీసుకొచ్చిస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బిల్లు ఇప్పించడం జరుగుతూ ఉంది. ఈరోజు బీర్పూర్ మండలానికి చెందిన 16 మంది లబ్ధిదారులకు 432,000 రూపాయల చెక్లు ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కేడిసిసి బ్యాంక్ జిల్లా డైరెక్టర్ అన్న రామచంద్రన్న గారు, రైతు బంధు సమితి జిల్లా సభ్యులు మాజీ ఎంపీ రమణన్న గారు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. వారందరికీ కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ పేషెంట్ల బంధువులు కానీ స్థానిక నాయకులు మాకు తీసుకొచ్చి ఆ పేషెంట్లకు తోడ్పడుతున్నారు. ఆ పేషెంట్లకు తోడ్పడుతున్నందుకు అక్కడ స్థానిక నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి పేషెంట్స్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ ప్రభుత్వం పైన నమ్మకం ఉంచి ఇటు స్థానికంగా నాపై నమ్మకం ఉంచి తీసుకొస్తున్నారు. మరి వారి కోసం మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం ఒక సేవ చేసే భాగ్యం మాకు కల్పించినందుకు, ఆ సేవ చేసే భాగ్యం కల్పించినందుకు వాళ్ళకి ప్రయత్నం చేస్తున్నాం. వాస్తవానికి ప్రపంచం అంతా కూడా కష్టాలలో ఉన్నది, పైసలు లేవు. పైసలు లేని కాలంలో కూడా, ఆర్థికంగా ఇబ్బందుల కాలం కూడా సంక్షేమం ఆగద్దు అంటే బీద వాళ్ళకు పింఛన్లు కానీ, ఇట్లాంటి ఆరోగ్యశ్రీ కానీ, రైతులకు ఉచిత కరెంటు కానీ, బీడీ పెన్షన్లు, అదేవిధంగా ఇట్లా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అంతకుముందు ఎలా ఇస్తున్నామో అదే విధానాన్ని ఇంకా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. అంటే కష్టకాలంలో కూడా సంక్షేమాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికి కూడా బీద వాళ్ళ సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో గొప్పగా పనిచేస్తున్నారు. అదేవిధంగా మొదటి నుండి కూడా క్రితం నాయకులు కవిత గారు కూడా అప్పటి కాలంలో నేను ఎమ్మెల్యే లేనప్పుడు కూడా వారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నా ద్వారా వారు తెప్పించుకొని ఇప్పించడం జరిగింది. ఇవాళ నాకు ఈ అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు కాబట్టి 16 మందికి 432,000 రూపాయల చెక్ పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఆ చెక్లు తీసుకోవడానికి వచ్చిన అందరు కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. పెద్దలు మా శంకరన్న గారు కూడా వారి తరఫున తుంగూరు నుండి నర్సయ్య మా పేషెంట్స్ కూడా ఇప్పించడం జరిగింది. వారికి కూడా మాజీ జడ్పీటీసీ మాజీ సర్పంచ్ శంకరన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.